కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యొక్క ఉచిత కృపను బట్టి మనల్ని ఈ యొక్క రెండవ నెలలో కూడా ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనము ఎంతో ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం, ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు. ఇది 5వ భాగం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక ఇది 5వ ఎపిసోడ్ అన్నమాట. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, 6వ దానిలో కూడా మనం నేర్చుకోవాలంటే వచ్చే వారం కూడా. ప్రార్థన చేసుకుని మనం ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలని, మా యొక్క సంఘాలని మీ కృపలో కాచి కాపాడి ఈ రెండవ నెలలో ప్రవేశపెట్టారు. మా ఆధ్యాత్మిక శారీరక అవసరాలన్నీ తీర్చి అనేక మంది మా యొక్క యవన బిడ్డలు ప్రభు పరీక్షల కొరకు కూడా సిద్ధపడుచున్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని, మీ దీవుని మాతో ఉంచవలసిందని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆజ్ఞలతోనే దేవుని మెండు దీవెనలు అనే విషయాన్ని వాక్యం నుంచి అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వాక్యపు వెలుగులో నేర్చుకుంటున్నాం మనం ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు. మనందరికీ తెలిసిన రీతిగా 10/10 ఆజ్ఞలు కనుక ఆ ఆజ్ఞలు ప్రభు ఇచ్చారు కనుక రాసి ఆ ఆజ్ఞలను మనం పాటించమని ప్రభు మనకి ఆయన శాసనం చేశారు, మనకు చెప్పారు. వాటిని చేయటం వలన మనకి మెండైన దేవుని యొక్క దీవెనలు మనకు వస్తున్నాయి. దీవెనలు అనగానే మనం వెంటనే ఆలోచించేది ఆహారం, వస్త్రం, మనకు కావాల్సిన వాహనాలు, మనకు కావాల్సిన గృహాలు, మనకు కావాల్సిన సమృద్ధమైన ధనం, ఇవే మనం ఆలోచిస్తున్నాం చాలాసార్లు మానవులుగా. మనందరికీ తెలిసిన రీతిగా అన్నిటికంటే మెండైన దీవెన, కలకాలం ఉండే దీవెన ఆ నిత్య జీవం, రక్షణ. కనుక ఈ దినాన్న బైబిల్ గ్రంథం నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక దీవెన, ఆ యొక్క నిత్య జీవం గురించి అనేక విషయాలు క్రొత్త నిబంధనలో యేసుప్రభు జీవితంలో తక్కిన బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, మనందరికీ కూడా ఈ రక్షణ భాగ్యం, ఈ యొక్క నిత్య జీవం అనేది యేసుప్రభు మనందరి కొరకు చేసిన ఆ సిలువ త్యాగాన్ని బట్టే మనకు వస్తుంది, ఇక దేని వలన కాదు. మనందరికీ తెలుసు ఆ విషయం. అలాంటప్పుడు ఆజ్ఞలు ఎందుకు మనకి అనే ప్రశ్న వస్తుంది. ఆజ్ఞల ద్వారా కాదు మనకు వచ్చేది రక్షణ. ఆజ్ఞలను కాపాడినట్లయితే దేవుని ప్రేమించినట్లు, దేవునికి మనం లోబడినట్లు, ఆయన చెప్పిన విషయాలు మనకు అవగాహన అయ్యి మనం వాటికి లోబడుతున్నట్లుగా అది సంకేతం అనమాట. అయితే దేవుడు ఏం చెప్పారు మనకి? అపొస్తల కార్యాలు 4:12 వచనంలో, ఈ నామమును తప్ప ఈ యొక్క ఆకాశం కింద మరి ఏ నామమున రక్షణ లేదు. ఏ నామము, ఎవరి నామం ఇది అని చూసినట్లైతే అపొస్తల కార్యాలు 4:10-11 వచనాల్లో అది యేసు ప్రభు నామం. యేసు ప్రభు నామాన్నే మనకు రక్షణ కలుగుతుంది. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు యొక్క శిష్యులతో ఎంతో విపులంగా బోధించారు. ఆ విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. యోహాను పత్రిక యోహాను సువార్త 14:15 వచనంలో ప్రభువారు అన్నారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి. దేవుడిచ్చినవి 10/10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు. అవి నిర్గమాకాండంలో రాయబడి ఉన్నాయి పాత నిబంధనలో. కొంతమంది ఏమనుకుంటున్నామంటే క్రొత్త నిబంధనే మనకు కావాలి, పాత నిబంధన అక్కర్లేదు అనుకుంటున్నాం. అది సరికాదు. క్రొత్త నిబంధన, పాత నిబంధన రెండు కూడా దేవుని వాక్యాలు, మనకు కావాలా ఇవి కనుక వాటిని పాటించాలా. కొంతమంది కొన్ని విషయాలు తప్పించుకోవటానికి ఇక పాత నిబంధన మన అవసరం లేదండి, అది యూదులకి, మనకి క్రైస్తవులకు క్రొత్త నిబంధన చాలు అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ వారికి వివాహం వచ్చినా, ఒక పుట్టినరోజు వచ్చినా, ఏది వచ్చినా సరే మరలా వెళ్ళి ఆ పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో చదువుతున్నారు. అయితే పాత నిబంధన రుచిపెట్టలేదు వారు కూడా, లేకపోతే ఈ లోకం అంతా ఎలా వచ్చింది, ఈ లోకం ఎలా పుట్టుకొచ్చింది అంటే ఖచ్చితంగా అధికారానికి వెళ్తున్నారు. కనుక పాత నిబంధన మనకు లేదు, మన అవసరం లేదు అనుకోకూడదు. మనం బైబిల్ గ్రంథం అంతా ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని వాక్యం, వాటి నుంచి మనం నేర్చుకోవాలా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడుతున్నామో, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, అప్పుడు
దేవునికి మనం లోబడుతున్నాం, ఆయన మాటకు లోబడుతున్నాం, ఆయనను మనం ప్రేమిస్తున్నాం. నన్ను ప్రేమిస్తే నాగిలు గైక ఉండమన్నారు కదా, మాటతో చెప్తే చాలు నేను ప్రేమిస్తున్నానని. అది చేతల్లో చూపించాలి. అది 10 ఆజ్ఞలు పాటించడం. పౌలు గారు ఈ లోకంలో పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక సంఘాలకి ఆయన లేఖలు రాశారు. రోమీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే 7:7 రోమీలకు రాసిన పత్రిక 7:7 రోమన్స్ చాప్టర్ 7:7 దానిలో చూసినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్రము, ఇంగ్లీష్లో లా అన్నారు, LAW, ఆ యొక్క ధర్మశాస్త్రము పాపమాయనా? పౌలు గారు అంటున్నారు అది అట్లన రాదు. అంటే ధర్మశాస్త్రం అనేది పాపము కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే ఆ పాపం అనేది ఏదో నాకు తెలియకపోయేది. అంటే ధర్మశాస్త్రం వల్ల మనం తెలుసుకుంటున్నది ఏమిటి, ఏది మంచిది ఏది చెడ్డది, ఏది దేవునికి అంగీకారం ఏది దేవునికి అంగీకారము కాదు అనే విషయాలు ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ధర్మశాస్త్రాన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్రం అనే మాటకు హిబ్రూ పదం టోరా అన్నారు. ఆ టోరా అనే పదం వాటికి అన్నిటికీ కలిసి 5 పుస్తకాలకి టోరా అన్నారు యూదులు. అంటే వారు దానిని ధర్మశాస్త్రం అని, దాన్ని లా అని తర్జుమా చేస్తున్నాం ఇంగ్లీష్లో. కొన్ని సందర్భాల్లో 10 ఆజ్ఞలకు మాత్రమే ఆ మాట వాడారు టోరా అనేది. కొన్నిసార్లు మోషే గారు దేవుడిచ్చిన కొన్ని నియమ నిబంధనలు ప్రజలకి ఏం చేయాలో ఏం చేయకూడదు అనే విషయాలు, దాంతోపాటు దేవుడు తన చేతితో రచించిన 10 ఆజ్ఞలు అన్నింటికి కలిసి కూడా కొన్నిసార్లు ఇదే మాట టోరా అని వాడారు. దాన్ని ధర్మశాస్త్రం అని మన భాషలో తర్జుమా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తిస్తున్నది ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది అనగా 10 ఆజ్ఞలు లేకపోయినట్లయితే దేవుడు మోషే గారికి ప్రజలు ఏం చేయాలా ఏం చేయకూడదు అని చెప్పినుంచిన విషయాలు, ఆ విషయాలు మనకు నిర్గమకాండం 21, 22, 23 అధ్యాయాల్లో మనం దాన్ని చదవచ్చు. వాటిని అన్నిటినీ కలిపి వాడుతున్నాం. కనుక ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే ధర్మశాస్త్రం అనేది పాపము కాదు, పాపం అవ్వలేదు అది. అయితే ఈ ధర్మశాస్త్రం మనకి పాపం ఏంటో చెప్తుంది, అంటే దేవునికి విరుద్ధమైంది ఏంటో మనకి చెప్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా ఒక అద్దంలో, ఇంగ్లీష్లో మిర్రర్ అంటున్నాం కదా, మనం చూసుకుంటున్నాం అనుకోండి మనల్ని మనం, అప్పుడు ఆ అద్దంలో మన యొక్క వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, మన యొక్క తల ఎలా ఉంది, అలాంటివన్నీ కూడా ఆ యొక్క అద్దం మనకి, ఆ మిర్రర్ మనకి చూపిస్తుంది. కానీ అది ఎక్కడ ఎక్కువ ఉంది, పౌడర్ ఉంది, ఎక్కువ తక్కువ ఉంది, లేకపోతే మన యొక్క వస్త్రాల మీద ఎక్కడైనా మరకలు ఉన్నావా, అవన్నీ కూడా అద్దంలో కనిపిస్తున్నాయి. కానీ అద్దం వాటిని తీయగలదా? లేనేలేదు. అద్దం చెప్పగలదంతే, చూపించగలదంతే. అలాగే ధర్మశాస్త్రం మనకి మనలో ఏ లోపం ఉన్నది, ఏ పాపం ఉన్నదనే విషయాన్ని చూపిస్తుంది. కానీ ధర్మశాస్త్రం ఆ పాపాన్ని మన నుంచి తొలగించలేదు. కనుక అది ఉపయోగం లేదా మనకి అనే ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా ఉపయోగం. కారణం ఏంటంటే మనలో ఏ లోపం ఉన్నది, దేవునికి ఇష్టం లేని యొక్క విషయాలు ఏమున్నాయి మన జీవితంలో అనేవి ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇంకో విషయం కూడా ధర్మశాస్త్రం ఎంతో ఉపకరిస్తుంది మనకి. ధర్మశాస్త్రం మనల్ని యేసు ప్రభు యొద్దకు నడిపిస్తుందని గలతీయులకు రాసిన పత్రిక 3:24 గలతీయులకు రాసిన పత్రిక 3:24 గలతీయులకు చాప్టర్ 3:24 కనుక మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. ఎలాగా? ఒక బాల శిక్షకుల్లాగా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన తండ్రి, ఆయన కుమారులుగా మనకి శిక్షణ నేర్పటానికి, మనకి తర్బీతి ఇవ్వటానికి, మనం ఏది చేయాలో ఏది చేయకూడదు అనే విషయాలు నేర్పటానికి ప్రభువారు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక బాల శిక్షకుడిగా వాడుకుంటున్నారు. అది ఎంతో ఉపకరిస్తుంది, ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. దాన్ని యేసు ప్రభువు దగ్గరికి మనల్ని అందరినీ కూడా నడిపిస్తుంది. అదే రీతిగా ఎప్పుడైతే ధర్మశాస్త్రం మనలో ఉన్న ఆ పాపం ఏంటో చూపించినప్పుడు, అప్పుడు ఆ పాపాలని మనం తొలగించుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు తొలగిస్తారంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు మాత్రమే మన పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరించి మన పాపములు రక్తం వల్లే ఎర్రగా ఉన్నాను, లేకపోతే కెంపు వల్లే ఎర్రగా ఉన్నాను, ఆయన మంచు వల్లే తెల్లగా చేస్తాను, లేకపోతే తెల్లని గొర్రుబొచ్చు వల్లే తెల్లగా చేస్తానని ప్రభువారు మనకి వాగ్దానం చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము యేసు ప్రభు వద్దకు రావాలి. యేసు ప్రభు వద్దకు వచ్చినట్లయితే అప్పుడు మనకి ఆ యొక్క పాపాల నుంచి విడుదల కలుగుతుంది. ఈ విషయాన్ని మనకి యెషయా గ్రంథం 1:18 మనకు చెప్పబడదు. ఐసయా చాప్టర్ 1:18
దానిలో మీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ, హిమం వల్ల అంటే మంచు వల్ల ఇంగ్లీష్లో స్నో అంటున్నాం మనం, తెల్లగా చేసేస్తానని కొన్ని మంచు కొండలు ఉంటున్నాయి. ఆ కొండ అంతా కూడా లేకపోతే పర్వతం అంతా కూడా మంచుతో కప్పబడుతుంది. కప్పబడినప్పుడు అంతా తెల్లగానే కనిపిస్తుంది. దానిలో ఉన్న ఆ నల్లరాయి, మరి పర్వతం అంటే ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, అది ఏది కూడా కనిపించట్లేదు. ఇక మంచుతో కప్పబడి అంతా తెల్లగానే ఉంది. అలాగే మన పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధతతో కప్పబడి మనం పరిశుద్ధులుగా మనల్ని చేస్తారన్నమాట. ఇదే విషయాన్ని బైబిల్ కింద మనకు చెప్తుంది మొదటి యోహాను పత్రిక 1:9. First John 1:9 మొదటి యోహాను 1:9 చూసినట్లయితే, మన పాపములు మనం యేసునామపేట ఒప్పుకున్నట్లయితే ఆ యేసు ప్రభువారు మన పాపాలన్నీ కూడా క్షమించేయటానికి సిద్ధంగా ఉన్నారు ఉచితంగా. కనుక మన పాపాల నుంచి మనం పరిహారం పొందాలంటే ఏది పాపం అన్నది మనం ముందు తెలియాల. అది ధర్మశాస్త్రం చూపిస్తుంది, పదయాగులు చూపిస్తున్నాయి మనకి, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు అని. అప్పుడు మన పాపాలు విముక్తి అవటానికి యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఆ యేసు ప్రభు వారు మనల్ని శుద్ధీకరిస్తున్నారు. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రం వల్ల మనకి మేలే కలుగుతుంది కానీ కీడు కలగట్లేదు. కారణం ఏంటి? ప్రభు దగ్గరికి నడిపిస్తుంది మనల్ని. మన పాపాలు క్షమాపణ ప్రభు వారు ఉచితంగా ఇస్తున్నారు. ఒట్టి పాపాలు క్షమాపణ మాత్రమే కాదు సమ్మా, దానివల్ల మనకు కలిగే లబ్ధి ఏంటి? నిత్యజీవం వచ్చేస్తుంది మనకి. ఏకంగా యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఒకవేళ ఆ విశ్వాసం మరణించినట్లయితే వారిని సమాధుల్లో నుంచి నిత్యజీవంతో వారిని మహిమ శరీరంతో లేపేసి పరలోకం తీసుకెళ్ళిపోతారు. ఇంత గొప్ప ధన్యత కలిగిపోతుంది. ఇదంతా ఎవరి వలన? యేసుప్రభు వలన. ఈ విషయమే మనకి యోహాను సువార్త 3:16 వచ్చి మనందరికీ తెలుసు. దేవుడు లోకమైన ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు ఎవరైనా యేసుప్రభు వారు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అద్వితీయ కుమారుడు మన కొరకు పంపించారు ఈ లోకానికి మానవ రూపంలో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి నిత్యజీవము, వారికి నిత్యజీవము. ఆ నిత్యజీవం కావాలని కోరుకుంటున్నావో ప్రియ సోదరి సోదరుడా? ప్రభు దగ్గరికి రావాలి మనం. ప్రభు దగ్గర రావటానికి నేను పాపిని అని మనం గుర్తించాలంటే ఆ ధర్మశాస్త్రం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ఇదే విషయాన్ని 1 John 5:12 మనం చూసినట్లయితే, 1 John 5:12 ఎవరైతే కుమారుణ్ణి కలిగి ఉన్నారో, కుమారుడు అంటే యేసుప్రభు వారు ఆయన కలిగి ఉన్నారో వారికి జీవము కలదు. అదే విషయాన్ని 13 కూడా గమనించండి. 1 John 5:13 గమనించినట్లయితే, ఎవరైతే ఆ యొక్క కుమారుడి నామాన్ని ధరించారో నమ్మారో వారికి నిత్యజీవం. మనకు నిత్యజీవం కావాలంటే, అంటే పరలోకం వెళ్ళాలంటే, కలకాలం మనం జీవించాలంటే మనకు కావాల్సింది ఆ యేసుప్రభు నమ్ముకుని ఆయన కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో వాక్యపు వెలుగులో ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే ఖచ్చితంగా మనకి ఆయన రెండోసారి త్వరగా వస్తున్నారు, పరలోకం తీసుకెళ్తారు. మరి ఒక లబ్ధి కలుగుతుంది మనకి దేవుని యొక్క పర్యాయగులు పాటించడం వల్ల. మనకి కలిగే మరి ఒక లబ్ధి ఏమిటంటే ఒకటి నిత్యజీవం, దాంతోపాటు ఈ లోకంలో కూడా మనకి అనుదిన జీవితంలో అనేకమైన అవసరాలు ఉంటున్నాయి. ఆ అవసరాలన్నింటిలో కూడా మనకి దేవుడు సహాయం చేయాలంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. 1 John 3:22 1 John 3:22 మనం గమనించినట్లయితే, మనం ఏది అడిగినా సరే ఆయన నామం పేట ఆయన వద్ద నుంచి మనం పొందుకుంటున్నాం. దేనికి? మనము ఆయన ఆజ్ఞలను కాపాడుచున్నాము కనుక. దేవుని యొక్క పర్యాగ్ఞలు మనం కాపాడినట్లయితే, కాపాడటం అంటే వాటిని మనం అనుసరించినట్లయితే, దేవుని యొక్క పర్యాగ్ఞలు మనం అనుసరించినట్లయితే మనకి మనం చేసే ప్రార్థన అంటే మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తారు. అంటే స్వార్థంతో పలానా వ్యక్తినికి మీరు కీడు చేయండి ప్రభువా, లేకపోతే నన్ను ఓ ప్రధానమంత్రి చేసేయండి, అలాంటి స్వార్థంతో ఉన్న మాటలు లేకపోతే ప్రార్థనలు కాదు. మన అవసరాల కొరకు, మన యొక్క అనుదిన అవసరాల కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు ఏది అడిగినప్పటికీ మనం ఆజ్ఞలను పాటించినట్లయితే తప్పకుండా చేస్తానని ప్రభు వాగ్దానం చేశారు 1 John 3:22. కనుక దేవుడు ఆయన సింహాసనాసీనుడు, విశ్వం అంతటిని కూడా ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన చెప్తున్న వాగ్దానం చూడండి 1 John 3:24. 1 John 3:24 1 John 3:24 మనం గమనించినట్లయితే, ఆయన ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల ఆయన యందు మనము నిలిచి ఉందుము. ఈ తర్జుమ కాస్త బలహీనంగా ఉంది మన భాషలో. ఇంగ్లీష్లో ఏముందంటే, దోస్ హు కీప్ హిస్ కమాండ్మెంట్స్ దే విల్ అబైడ్ ఇన్ హిమ్. అంటే మనము ఆయన ఆజ్ఞలు,
ఆయన ఇచ్చిన పదే పదే ఆజ్ఞలు మనందరికీ తెలుసు. ఆ పదే ఆజ్ఞలను మనం పాటించినట్లయితే మనము ఆయనతో అంటుకట్టబడి ఉంటాం. అంటే అంటుకట్టబడి ఉంటాం. ఏదైనా సరే ఒక మొక్కకు అంటుకట్టారు అనుకోండి, కొంతకాలం తర్వాత ఆ రెండు కూడా ఒకటైపోతున్నాయి, ఒకే మొక్క అయిపోతున్నాయి. అలాగే యేసు ప్రభుతో మనం అంటుకట్టబడి ఉంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడటం వలన ఆయనతో మనకి ఇక విడదీయరాని ఆ యొక్క సంబంధం, ఆధ్యాత్మిక సంబంధం మనకు కలుగుతుంది అనమాట. ఆయనతో కలిసిపోతాం. దాంతోపాటు మనందరికీ తెలుసు రకరకాల రంగురంగుల ద్రాక్షాలు ఈ రోజులు అందుబాటులో ఉన్నాయి. నల్ల రంగు, తెల్ల రంగు, ఎర్ర రంగు, రకరకాల ద్రాక్షాలు వస్తున్నాయి. ఇది ద్రాక్షాల కాలం కూడా. అయితే యేసు ప్రభువు ఏం చెప్పారు మనకి? యోహాను సువార్త 15:4, John 15:4, యోహాను సువార్త 15:4 మనం చూసినట్లయితే ఈ యొక్క ద్రాక్షవల్లికి ఆ ద్రాక్ష తీగలు అంటు కట్టుబడి లేకపోయినట్లయితే, దానిలో లేకపోయినట్లయితే అవి ఫలించవు. ఆ యొక్క ద్రాక్ష తీగలను కత్తిరించేశారనుకోండి, కోసేశారనుకోండి, వాటికి పువ్వులు రావు, ఫలాలు రావు. ఎంతకాలం అయితే ఆ తీగ ఆ ద్రాక్షవల్లి ఆ ద్రాక్ష పదం మొదలకు అది కనెక్ట్ అయి ఉంటుందో, దానికి అనుసంధానం అయి ఉంటుందో, అప్పుడే ఫలాలు వస్తాయి. అదే రీతిగా మనం కూడా యేసు ప్రభుతో అంటుకట్టబడి లేకపోయినట్లయితే, యేసు ప్రభువులో మనం జీవించకపోయినట్లయితే ఎలా జీవిస్తాం, ఎలా అంటుకట్టబడతాం? ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా అప్పుడు మనం ఆధ్యాత్మిక ఫలాలు ఇస్తాం. ప్రభువు కొరకు మనం యేసు ప్రభు కుమారుడిగా కుమార్తెగా మనం ఫలించే ద్రాక్ష వల్లే వల్లే ఉంటాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన చేసే సమస్తం కూడా పరిశుద్ధమైన కార్యాలే. మనందరికీ తెలుసు ఆ విషయాన్ని. కనుక రోమీలకు రాసిన పత్రిక 7:12 ఒకసారి గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7:12, Romans 7:12, రోమీలకు రాసిన పత్రిక 7:12 మనం గమనించినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, అది ఉత్తమమైనది. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞలు ఉత్తమమైనవి అంటున్నారు. దేనివల్ల పరిశుద్ధమైనది ఉత్తమమైనది అంటే దాన్ని ఇచ్చిన వారు ఎవరు? మానవాళికి ఆయన సొంత చేతితో రాసిచ్చిన వారు పరిశుద్ధుడు ఆయన. కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవే. అందులోనూ ఎప్పుడు దేవుడు మానవులకి ఇచ్చినా సరే, ఏదైనా సరే, అది మనకి కీడు చేసే దేవుడు, మనకి ఎప్పుడు కూడా మేలు చేసేది. దానిలోనూ ఉత్తమమైన మేలు, ద బెస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ విధంగా మనకి మేలు చేయటానికి ప్రభువారు ఈ 10 ఆజ్ఞలు రాసిచ్చారు. దీన్నే ధర్మశాస్త్రం అంటున్నాం. కనుక ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది, దాంతోపాటు ఎంతో ఉత్తమమైనది, నీతి అయినది. అది మనకు దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 7:14 మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము ఆధ్యాత్మికమైనది. కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చారు మనకి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే, అది ఏ మానవుడైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, పాపపు నైజీవం అనేది, పాపంతో నిండిపోయాం. ఆదామావులు ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండును తిన్నారో ఆనాటి నుంచి కూడా మానవులందరూ కూడా ఆ మానవ నైజీవంలోనే మనం కలిసిపోయాం. మానవ నైజీవంతో మనం పుట్ట పెరుగుతున్నాం అనమాట. కనుక మన ఆలోచనలన్నీ పాపపు ఆలోచనలు. అయితే దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చిన యొక్క వాక్యం అదంతా కూడా పరిశుద్ధమైనది. ఇది ఆత్మపూర్ణతతో కుండినది, ఆత్మతో నిండి ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా మనకి అందించబడ్డది. కనుక దీనిని అనుసరించినట్లయితే మనకి కలిగేది నిత్య జీవం, నిత్య జీవం. అయితే మనందరికీ ఉన్న ఒక మంచి వార్త ఏమిటంటే, పాపం వలన మనకి లోకంలో వచ్చేది మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. కానీ ఇక్కడున్న ఎంతో ఎంతో గొప్ప ఆదరణకరమైన వార్త ఏమిటంటే రోమిలీలకు రాసిన పత్రిక 6:23, Romans 6:23, రోమిలకు రాసిన పత్రిక 6:23 మనందరికీ తెలిసిందే, పాపం వలన వచ్చే జీతం మరణం. అంతవరకే ఆపేస్తున్నాం మనం చాలాసార్లు వాక్యం చదువుతూ. దాని క్రింద ఉన్నది 6:23 ఉన్న ఆఖరి భాగాన్ని కూడా గమనించినట్లయితే, కాగా దేవుని బహుమానం ఏమనగా మనకి యేసు ప్రభు ద్వారా నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీవితం ఖచ్చితంగా మరణం అందరికీ కూడా. ఈ లోకంలో పుట్టిన వారందరికీ కూడా ఏదో రోజున మరణం వస్తుంది. కానీ యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారికి నిత్య జీవం కలుగుతుంది.
అనగా వారు మరణించినప్పటికీ యేసుప్రభు రెండోసారి త్వరలో వస్తున్నారు, అప్పుడు వారు మహిమ శరీరాలతో లేస్తారు, అప్పుడు కలకాలం జీవిస్తారు. అయితే ఆనాటి యూదులు అనుకున్నది ఏంటంటే, మనం ధర్మశాస్త్రం అంటే పది యాజ్ఞలు జస్ట్ వాటిని దేవుడు నమ్మినా నమ్మకపోని పది యాజ్ఞలు పాటించేస్తే సరిపోదు, మనం పరలోకం వెళ్ళిపోతాం, నిత్య జీవం వచ్చేస్తుంది అన్నట్టుగా అనుకున్నారు. అది సరికాదు వారికి కానీ మనకు కానీ. అయితే రక్షణ అనేది, నిత్యజయం అనేది యేసుప్రభు ద్వారా వస్తుంది. అయితే యేసుప్రభు మనకు చెప్పారు కనుక, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలని, మనము ఆ ఆజ్ఞలను గైకుంటున్నాం. కనుక రక్షణ అనేది యేసుప్రభు ద్వారా మనకు వస్తుంది. అయితే క్రైస్తవులంటే ఎవరు? క్రీస్తును అనుసరించి క్రీస్తు బోధల ప్రకారంగా జీవించేవారు, వారిని క్రైస్తవులు అంటున్నాం, క్రిస్టియన్ అంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తును అనుసరించాలంటే, క్రీస్తు యొక్క బోధలు మనం అనుసరిస్తూ జీవించాలంటే, యేసుప్రభు చెప్పిన ఈ విషయాన్ని కూడా మనం ప్రక్కన పెట్టకూడదు, దాన్ని కూడా అనుసరించాలి. ఏ విషయం? నన్ను ప్రేమించేవారు నాగిని గైకొనాలని మనం చదివాం కదా యోహాను సువార్త 14:15. కనుక ఈ లోకంలో జీవించినప్పుడు యేసుప్రభు వారు మరి మనకు ఒక మాదిరి చూపించారు కదా అనేక విషయాల్లో, దాదాపుగా అన్ని విషయాలు యేసుప్రభు మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన మాదిరి మనకి. అవన్నీ కూడా ఈ లోకంలో ఆయన మన కొరకు జీవించి చూపించారు. కనుక యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క పది యాజ్ఞలను అనుసరించారా అంటే ఖచ్చితంగా ఆయన అనుసరించారు. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. యేసుప్రభు వారు పెరిగిన ఆ గ్రామం నజరేతు. ఆ రోజుల్లో గ్రామం, ఇప్పుడేమో పెద్ద పట్టణం అయిపోయింది అది. అప్పుడు ఆయన సమాజ మందిరానికి వెళ్ళారు. దీన్ని ఇంగ్లీష్లో సినగోగ్ అంటారు, అంటే ప్రార్థన మందిరం అన్నమాట. అక్కడికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? విశ్రాంతి దినాన వెళ్ళారు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుంది? యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏదో అప్పుడప్పుడు వెళ్ళటం కాదు, ఏదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళటం కాదు, ఆయన వాడుక చొప్పున రాయబడింది. లోకసువార్త 4:16 మనం గమనించినట్లయితే, లోకసువార్త 4:16 మనం గమనించినట్లయితే, ఆయన యొక్క కష్టం అంటే ఆయన ప్రతిసారి చేసే అలవాటు అనమాట. వాడుక అంటున్నాం దాన్ని, ఏదో అప్పుడప్పుడు చేసేది కాదు. వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్ళారు. అప్పుడు ఆయన అక్కడున్న వాక్యపు గ్రంథాన్ని చదవటానికి ఆయనకి ఇచ్చారు. యెషయా గ్రంథం అది. అది తెరిచి యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఉన్న విషయాలు, ఆ రోజుల అధ్యాయాలు వచనాలు లేవు కానీ, ఆ యొక్క మాటలు ఆయన చదివి, ఇది మీ వినికిడిలో ఈ దినాన నెరవేరింది, అంటే నేనే మెస్సయ్యాను అని చెప్పుకున్నారు. కనుక యేసుప్రభు జీవితంలో ఆయన ఈ యొక్క పది యాజ్ఞలన్నీ కూడా ఖచ్చితంగా పాటించారు. కాన్వెంటి 4వ ఆజ్ఞ, 6 దినాలు కష్టపడి పనిచేసుకో. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వడ్రంగి పనిచేసేవారు. 7వ దినాన అంటే విశ్రాంతి దినం అని తర్జుమా చేయబడింది. కొన్ని చోట్ల సబ్బా దినం అని తర్జుమా చేయబడింది. సబ్బా దినం అని తర్జుమా చేయబడింది మన బైబిల్ గ్రంథంలో. కనుక ఆ దినాన ఆయన మనకి మాదిరి చూపించడానికి, ఆయనకి దేవుడు ఆయనకి అవసరం లేదు, అది అందరూ ఆయన పూజిస్తున్నాం మనం. అయితే మనకు మాదిరి చూపించడానికి ఆయన ఆ విశ్రాంతి దినాన ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ఆయన బోధించారు. కనుక ప్రియ సోదరి సోదరులారి, ఈ యొక్క విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ప్రపంచంలో దాదాపుగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ, వారి సంఘం పేరు ఏదైనప్పటికీ, ఈ యొక్క 4వ ఆజ్ఞను మర్చిపోయాం. ఈ 4వ ఆజ్ఞను ప్రక్కన పెట్టేస్తున్నాం. ఈ యొక్క విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించడం అనే ఆజ్ఞను విడిచిపెట్టేసాం. దాదాపుగా అది సమాధి అయిపోయినట్లుగా కనిపిస్తుంది, దాన్ని పట్టించుకోవట్లేదు. దీనికి మనకి ఏదైతే అనుకూలంగా ఉందో, ఎప్పుడైతే వారంలో సెలవు వస్తుందో అప్పుడే ప్రార్థన పెట్టుకుందాం, ఆరాధన పెట్టుకుందాం, వారానికి ఒకసారి ఆరాధనకు వెళ్దాం అన్నట్టుగా క్రైస్తవులు, ఇవాళ మనకు సెలవు ఉంది కాబట్టి ఆ రోజున వెళ్ళిపోదాం, ఉదాహరణకు ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం వెళ్ళిపోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో వేరే రోజు సెలవు ఉంటుంది, ఉదాహరణకు గల్ఫ్లో అయితే శుక్రవారం సెలవు ఉంటుంది, ఆ రోజున పెట్టుకుంటున్నారు. అలాగా చాలామంది ఏం చేస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞ అనగా ఈ యొక్క తక్కిన ఆజ్ఞలన్నింటికి కూడా పెద్ద సమస్య లేదు కానీ వాటిని పాటిస్తున్నారు. ఈ 4వ ఆజ్ఞని మనం విడిచిపెట్టేస్తున్నాం మానవులుగా, అది సరికాదు. యేసుప్రభు వారికి మనకు మాదిరి చూపించారు, మనం ఖచ్చితంగా చేయాలా. అయితే మనందరికీ తెలిసినట్లుగా ఈ యొక్క 10 యాజ్ఞల్ని సాతానికి ఎంతో ఆగ్రహంతో ఉన్నాడు. 10 యాజ్ఞలు అన్న 10 యాజ్ఞలు పాటించేవారన్న ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 12:17 ఆ ఘటసర్పం అంటే సాతాను ఆగ్రహం తెచ్చుకుని ఎవరి మీద? స్త్రీ మీద. ఎవరైతే దేవుని యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు కాపాడుతున్నారో వారి మీద కోపం. కానివేంటి? ఇది చేయకూడదు, ఇది చేసినట్లయితే అనగా ఈ 10 యాజ్ఞలు కాపాడినట్లయితే వారు ప్రభు దగ్గరికి వెళ్తారు, ప్రభు దీవిస్తారు, పరలోకం వెళ్ళిపోతారు.
ఒక రోజున నిత్య జీవం వరకు కలుగుతుంది. అది కలగకూడదని సాతాను యొక్క కోరిక. కనుకనే ఆ యొక్క అమెరికాలో ఉన్న కోర్టుల్లో ఇటీవల కాలంలో అంటే గత కొన్ని సంవత్సరాల్లో ఆ యొక్క పదయాగులు ఇది వరకు ప్రతి కోర్టులో కూడా ఆ న్యాయస్థానంలో ఉంచేవారు, ఆ గోడ మీద రాసేవారు. ఇప్పుడు ఇవన్నీ కూడా తొలగించేశారు. చూచారా, సాతాను పాలకులను పట్టుకుని అధికారులను పట్టుకుని దేవుని యొక్క ఆజ్ఞలు తొలగించేశాడు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా చేసేస్తున్నాడు. మనకు కూడా అనేక మంది ఆజ్ఞలు అవసరం లేదు, మనకి అది యూదులకి మనకు కాదు అన్నట్టుగా అనుకుంటున్నాం మనం, అది సరికాదు. చూడండి ఇక్కడ యాకోబు పత్రిక 2:10-11 వచనాలు గమనించినట్లయితే, యాకోబు పత్రిక 2:10-11 వచనాలు మనం గమనించినట్లయితే, మనం ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కాపాడినప్పటికీ, అంటే ధర్మశాస్త్రం అంటే పదయాగ్ఞలు అన్నింటిని కూడా మనం అనుసరిస్తున్నప్పటికీ, దానిలో ఒక్కటి తప్పిపోయినప్పటికీ అన్నీ కూడా తప్పిపోయినట్లుగా సమానం అంటున్నారు ఆయన. అనగా మరి ఇక 4వ ఆజ్ఞ విశ్రాంతిమైన ఉంది. నిర్గమకాండ 20:8-11 వరకు చూసినట్లయితే 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినం విశ్రమించని ప్రభువు చెప్తున్నారు. అది మనం విడిచిపెట్టేసినట్లయితే మనం ధర్మశాస్త్రం అంతా కూడా ఇక కొట్టేసినట్లే, దాన్ని తొంగలో తొక్కేసినట్లే, అది సరికాదు. కానీ ఏంటి, దేవుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా ఆయన బిడ్డలందరూ కూడా ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలని. కనుక దేవుడు చెప్తున్నారు మనకి, అయితే ఆ యొక్క 7వ దినం విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది మన క్యాలెండర్ ప్రకారం అన్నట్లయితే, ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ముఖ్యంగా 2వ అధ్యాయం 1:3 చూసినట్లయితే 6 దినాల్లో ఆయన సృష్టి అంతా చేసి 7వ దినాన విశ్రమించారు అని చెప్పబడ్డది. ఆ 7వ దినాన్నే మన భాషలో మనం శనివారం అంటున్నాం, రకరకాల భాషల్లో అరబ్బీ భాషలో కూడా సబ్బాత్ అంటున్నారు వాళ్ళు, స్పానిష్ భాషలో కూడా సబ్బాత్ అంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే 108 భాషల్లో ఇంకా వారంలో 7వ రోజుకి శాబత్ అనే పిలుస్తున్నారు, విశ్రాంతి దినం అంటే సబ్బాత్ అనే పిలుస్తున్నారు అంట. అయితే సాతాను చాలా కుయుక్తితో దీనిని మార్చేస్తున్నాడు. ఉదాహరణకు మన దేశంలో ఉన్న క్యాలెండర్ ఏ భాషలో చూసినా సరే దాన్ని మీరు ఒకసారి పోల్చి చూసినట్లయితే అమెరికాలో ఉన్న ఇంగ్లీష్ క్యాలెండర్ అమెరికాలో వాడుతున్నది. వారు చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళేవారు, వారి యొక్క పాఠ్య పుస్తకాలు ఎలా ఉందంటే సోమవారం 1, Monday 1, Tuesday 2 అని వారి పుస్తకాల్లో రాసేశారు. ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో మొదటి రోజు వారంలో సోమవారం అంటున్నారు. అయితే దేవుని కృప వల్ల ఇంకా మన దేశంలో అటువంటి మార్పు క్యాలెండర్లో రాలేదు, అది త్వరలో ఇది కూడా వచ్చేస్తుంది. దాదాపుగా మనం అనేక విషయాల్లో అంటే సాతాను ఏ విధంగా మార్చేశాడో చూడండి. మనకైతే మన క్యాలెండర్లో Sunday 1, Monday 2 అలాగ ఉంది. అయితే చివరిగా చూడండి హెబ్రీయుల గ్రంథం పత్రిక 4:9-10 వచనాలు మనం గమనించినట్లయితే, కాగా ఆ విశ్రాంతి దేవుని యొక్క ప్రజలకు నిలిచి ఉన్నది. చాలామంది అనుకునేది ఏంటంటే యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఇక ఎవరు కూడా విశ్రాంతిని పాటించలేదు క్రైస్తవులు, వారు ఆ యొక్క మొదటి రోజునే పాటించారు అన్నట్టుగా చెప్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి పౌలు గారు ఎంత విపులంగా చెప్తున్నారు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత కనీసం 30 సంవత్సరాల తర్వాత రాసిన గ్రంథం అనమాట ఇది. హెబ్రీయుల గ్రంథం పత్రిక 4:9 దేవుని యొక్క విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీయుల గ్రంథం పత్రిక 4:10 మనం గమనించినట్లయితే, Hebrews 4:10 మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారో వారు వారు సొంత పనులు విడిచిపెట్టేసి మానేసి దేవుడు ఏ రీతిగా పనులన్నీ కూడా ముగించుకొని విశ్రాంతి పొందారో ఏ రోజున 7వ దినాన అలాగ మనం కూడా పొందాలి అని చెప్తున్నారు. ఇదే విషయాలు ఆదికాండం 2:1-3 చెప్పబడ్డాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి అనేక విషయాలు ఉన్నాయి. వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని 6 ఎపిసోడ్లు నేర్చుకుందాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో జీవించినంతకాలం మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా వాక్యపు వెలుగులో ఆజ్ఞల వెలుగులో మేము జీవిస్తూ వాక్యంలో ఉన్నదాన్నే మేము ప్రభా అనుసరిస్తూ దానిని మేము పట్టించుకోకుండా వాక్యపు వెలుగులో జీవించే కృప మాకు దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించి దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో ఈ పరిచర్య ముందు కొనసాగడానికి వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రే సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పరిచర్యలు పాలిభాగస్థులు అవ్వండి, సహకరించండి. వచ్చే కార్యక్రమంలో 6 ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభు మనందరికీ కూడా తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.